పేస్ట్లు పేస్ట్ల విషయంలో ప్రజలకు చాలా చాలా అపోహలు ఉంటాయండి దంతవైద్యం గురించే చాలా అపోహలు ఉంటాయి దాంట్లో పేస్ట్ల గురించి మరీ ఎక్కువ అపోహలు ఉండే అవకాశం ఉంటాయి ప్రతి చిన్నవారు నేను కొంతమందిని చూస్తూ ఉంటాము మా జనరల్ ప్రాక్టీస్లో చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు పిల్లలు కూడా సెన్సడైన్ కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ సెన్సిటివిటీ పేస్ట్లు వాడుతున్నట్టుగా మేము మా ప్రాక్టీస్లో మేము చూస్తూ ఉంటాము మళ్ళీ చాలామంది చాలా సాఫ్ట్ బ్రషెస్ వాడుతూ ఉంటారు ఇలా అందరికీ అన్నీ అవసరం లేదు ఒక జ్వరం రాని రోగికి జ్వరం మాత్రమే ఇవ్వడం ఏ విధంగా అయితే సబదు సబబు కాదో ఆ విధంగా ప్రతి ఒక్కరికి అడ్వాన్స్డ్ పేస్ట్లు కానీ గమ్ ప్రొటెక్షన్ పేస్ట్లు కానీ ఇవ్వడం అవసరం లేదండి ఎవరైనా అన్ని టూత్ పేస్ట్లు టూ టూత్ పేస్ట్లు అన్నీ కూడా మంచివే అన్నీ కూడా వాడుకోవచ్చు రెగ్యులర్గా మార్కెట్లో ఉన్న డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అవి అన్ని బ్రాండ్స్ అన్నీ కూడా సేమ్ ఒక ఏజ్ వరకు అన్నీ సేమేనండి అవసరాన్ని బట్టి దంతవైద్యుని ప్రిస్క్రిప్షన్ ద్వారా సపరేట్ పేస్ట్లు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి కొన్ని పేస్ట్లు ఇవ్వడం జరుగుతుంది వాటిని ఎలా ఉపయోగించాలన్న విషయం కూడా దంతవైద్యం ద్వారా క్లియర్ కట్గా రోగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటిని ఉపయోగించే విధానంలో ఉపయోగించినప్పుడే దానివల్ల ఉపయోగం ఉంటుంది ఏ పేస్ట్ వాడినా ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్గానే ఉంటుంది స్పెషల్గా పేస్ట్లు కొత్త కొత్త పేస్ట్లు ముందే ఆరోగ్యం కొరకు అలాంటి పేస్ట్లు వాడాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు చక్కగా ఏ పేస్ట్ అయినా వాడుకోవచ్చు వాళ్ళకి నచ్చిన పేస్ట్లు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేనంత వరకు వాడుకోవచ్చు ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లం చిగుళ్ళ వాపులు అనండి లేదంటే పళ్ళ పళ్ళ సెన్సిటివిటీ అనండి ఇలాంటి సపరేట్ కండిషన్స్లో దంత వైద్యుడు వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాళ్ళకు సెన్సిటివిటీ పేస్ట్లు కానీ గమ్ ప్రొటెక్షన్ పేస్ట్లు కానీ ఇలాంటివి పెట్టుకోవడం ద్వారా ఉపయోగం ఉంటుంది కానీ అందరూ చిన్న వయసు వారు పెద్ద వయసు వారు ఒకే విధంగా పేస్ట్లు వాడితే దానివల్ల ఉపయోగం ఉండదు చిన్నపిల్లలకు సపరేట్గా కొన్ని పేస్ట్లు ఉంటాయి వాటిల్లో షుగర్ శాతం తక్కువ ఉంటుంది సేమ్ టైం వాటిలో మన పన్ను పుచ్చే తత్వాన్ని తగ్గించే విధంగా కూడా పేస్ట్లు అవైలబుల్ ఉంటాయి అలాంటి పేస్ట్లు డాక్టర్ సలహా ప్రకారం తీసుకోవడం చాలా మంచిది చిన్నపిల్లలకి చిన్నపిల్లల పేస్ట్లు పెద్దవారికి పెద్ద పే పెద్దవారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా సపరేట్ పేస్ట్లు ఈ విధంగా తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది అంతేగాని ప్రతి ఒక్కరూ ఇంట్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఒకే రకమైన పేస్ట్ వాడాలనే రూల్ ఎక్కడ లేదు అది అంతా మంచిగా ఉండదు కూడా